లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ గా మెలుగుతుంటారు. వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అభిమానులే కాకుండా చిరు, నాగ్ కూడా కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇద్దరితో భారీ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇటీవల నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్, నూతన దర్శకుడు సోల్మాన్ తెరకెక్కించిన వైల్డ్ డాగ్ చిత్రం థియేటర్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయినా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి బాగా నచ్చింది. అంతే, సినిమా చూసిన నెక్స్ట్ డే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నాగార్జునను అలాగే వైల్డ్ డాగ్ టీమ్ ను చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, నాగార్జున కలిసి నటించే సినిమా ఎప్పుడు అని జర్నలిస్టులు అడిగితే సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని చెప్పారు చిరంజీవి. తాజా వార్త ఏంటంటే, తాజాగా బ్లాక్ బస్టర్ విక్రమ్ వేద రీమేక్ లో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన విక్రమ్ వేద సినిమా కోలీవుడ్ లో ఘన విజయం సాధించింది. పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ గా మాధవన్, గ్యాంగ్స్టర్ వేద పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు వినిపించాయి, కానీ అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో చిరు, నాగ్ కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే చిరు, నాగ్ అభిమానులకు పండగే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.